Hi friends, welcome to Ruchi Chudu. Ivanti Ruchi Chudu lo meeku rendu sarikotta recipes ni parichayam chesenduku Boyinpalli lo unna Sujata garinti kocham. Munduga Sujata garini parichayam chesukuni aavidu tayar cheyaboye recipes ento aavidini adigi telusukundam. Hi Sujata garu. Hi andi. Welcome to Ruchi Chudu. Thank you. So mari maa viewers kosam ivalla ye recipes ni tayar cheyabothunaru? Chapala bendakaya pulusu andi. Chapala bendakaya pulusu. Either bendakaya pulusu untadi lekapothe chapala pulusu untadi. Chapala bendakaya pulusa? Avunu. Baaguntada eppudu try chesaru? Chala baaguntadi. Baaguntadi. Okay. Next rayilu. Gongura rayilu. Gongura rayilu enti curry na? Curry. Curry. So, rendu kuda non-veg items? Non-veg items. Oh, viewers chustunnaru kadandi? Mari rendu kuda non-veg items e okatemo fish and bendakayala pulusu anta, rendavademo gongura prawns curry ata. Inka non-vegetarians vallakaithe pandage pandaga. So, ee rendu recipes ni kuda try cheyochu meeru kuda. So, first em cheyali? Danakante mundu ingredients cheppandi. Chepala, bendakaya, uppu, kottimera, pasupu, karivepaku, chintapandu, daniyalu, noone, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లుల్లిపాయ. సో వీస్ చూసారు కదండి చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని సుజాత గారు చెప్పేశారు. సో ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం ఇప్పుడు మనం. సో సుజాత గారు ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే. ప్యాన్ పెట్టండి. ప్యాన్ పెట్టారా? ముందు వెలిగించండి. ఓకే. పెట్టేనా? ఇప్పుడు ఆయిల్ వేయాలండి. సుజాత గారు తానెవరు? మా పాప అండి. మీ పాప. ఏంటి పేరు? దివ్య అండి. దివ్య. హాయ్ దివ్య. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేశారు. ఒక టీ స్పూన్ ఆయిల్ వేశారా? కొంచెం ఎక్కువ వేసాను చేపల పులుసులో. ఓకే ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి. ఓకే. డైరెక్ట్ అట్లాగే వేస్తారా? కాటు పెట్టారా? కాటు పెట్టా. పెట్టారా? ఓకే. సో మామూలుగా ఏమైనా మసాలా లాంటి వేస్తారు కదా, అదేం వేయకుండా డైరెక్ట్ పచ్చిమిర్చి? మసాలాలు ఏమీ వేయరండి, ఓన్లీ ఆనియన్స్ లో ధనియాలు జీలకర్ర అవన్నీ వేస్తారు. మిక్స్ చేయాలి. అదొక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలా? ఓకే. అది పులుసులో వేయడమేనా? ఇంకా లేదండి, నూనెలో వేపాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇదేంటి? ఉల్లిపాయ అన్ని మిక్స్ చేసిందండి. ధనియాలు, ఉల్లిపాయ, జీలకర్ర. ధనియాలు, ఉల్లిపాయ, జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ. సో వీయర్స్ చూస్తున్నారు కదా, ధనియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ కలిపిన పేస్ట్ ఇది. సో దీన్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నారు. అదే కొంచెం గ్రేవీ అంటే పులుసుకి కొంచెం చిక్కదనాన్ని మిక్సీలో పట్టాలని. ఓకే. సో అదంతా అవన్నీ కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ ఇది. ఇప్పుడు దాన్ని దాంట్లో వేస్తున్నారు. నూనెలో వేయించాలి అయితే ఇది? వేయించాలి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడతారా? అవసరం లేదు. అవసరం లేదు. ఇంకా ఇది ఉంది కాబట్టి అలా అవసరం లేదు. అంతేనా? ఏం చేస్తూ ఉంటారు సుజాత గారు మీరు? నేను టైలరింగ్ అని. టైలరింగ్ చేస్తారు? వావ్. ఇప్పుడున్న కాలంలో టైలరింగ్ అంటే చాలా అంటే మంచి ప్రొఫెషన్ కదా. ఏది కావాలంటే అది, ఎంత మంచి డిజైన్స్ అంటే అంత మంచి డిజైన్స్ కుట్టించుకోవచ్చు, కుట్టుకోవచ్చు కదా. మరి ఎలా అంటే బయట వాళ్ళకి కుడతారా, కేవలం మీకోసమేనా? బయట వాళ్ళకి కూడా కుడతా. ఓకే. అన్ని రకాల డిజైన్స్ అన్ని కుడతారా? ఉప్పు వేయాలండి. ఓకే. సరిపడ ఉప్పు వేయాలి. సరిపడ ఉప్పు. పసుపు. చిటికెడు పసుపున. ఇప్పుడు ఏం యాడ్ చేయాలి? ఇంకా కలర్ రెడ్గా వచ్చేదాకా వేయాలి. ఇది కొంచెం వేగాల. వేగాలి. ఈలోపు దివ్యతో మాట్లాడదాం మనం. దివ్యాను ఏం చేస్తూ ఉంటావు? నీ స్మైల్ బాగుంది దివ్య. ఓకే. సో ఏం చేస్తూ ఉంటావు? బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నావా? ఓకే. ఇక్కడ ఏ కాలేజ్? ఓకే. బాగుంటుందా మీ కాలేజ్ అంతా? బాగుంటుందా? ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? క్లోజ్ ఫ్రెండ్స్? ఏంటి వాళ్ళ పేర్లు? ఏంటి ఏం చేస్తూ ఉంటారు ఎక్కువగా మీరంతా ఫ్రెండ్స్ కలిసి? ఓకే. కొంతమంది ఉన్నారు ఇంటి దగ్గరే. మీ మమ్మీ నువ్వు ఇద్దరు సేమ్ పార్టీనా? ఎక్కువ మాట్లాడద్దు, జస్ట్ వినాలి అన్నది ఒకటేనా? బాగా మాట్లాడతావా? క్లాస్లో ఎట్లా ఉంటావు? సైలెంటేనా? ఓకే ఓకే. మీరేంటి కంగారు పడుతున్నారు? ఇప్పుడు వంట దగ్గర వచ్చేద్దామా? ఏం చేద్దాం ఇప్పుడు? చేపలు వేయాలండి. ఓకే. చేపలు కడిగి పెట్టాను. ఇంకేమైనా యాడ్ చేస్తా దానికి? ఏం యాడ్ చేయలేదా? ఓకే. కడిగి, ఓన్లీ కడిగి పెట్టారంతే. మామూలుగా ఫిషెస్ని ముందు డీప్ ఫ్రై చేయాలి అంటారు కదా, లేకపోతే ముక్క విడిపోతుంది అంటారు కదా, అలా ఏమేమి చేపలకి? ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? బెండకాయలు వేయాలా? కారం వేయాలి.
సో ఇప్పుడు 4 పీసెస్ ఆఫ్ ఫిష్ కొంచెం ఒక సైజ్ నార్మల్ సైజ్ ఉన్న ఫిష్ పీసెస్ కి ఒక 3 స్పూన్స్ ఆఫ్ కారం వాడుతున్నారు అంతేనా అంతే ఓకే సో ఇది రైస్ కాంబినేషన్ లోనే బాగుంటుంది అంటే ఆ రైస్ అండి సో ఇంకా చెప్పండి మీ టైలరింగ్ లో ఎట్లా ఉంటుంది బాగానే ఉంటుంది ఇక్కడ బాగుంటుందా ఒక బ్లౌజ్ కుట్టడానికి ఎన్ని డేస్ తీసుకుంటారు మీరు 1 అవర్ లో కుడతాను నేను ఒక బ్లౌజ్ ఓ అవునా అంత ఈజీగా ఉంటుందా ఓకే సరే వేసేయండి ఓకే ఆల్రెడీ పిసి పెట్టేసుకున్నారా పెట్టుకున్నా ఓకే చిక్కగా ఉంచాలా చిక్కగా ఉంటా కొంచెం కారం వేగిన తర్వాత పులుసు ఓకే గారు ఇప్పుడు ఏమి యాడ్ చేయాలి ఇంకేమైనా యాడ్ చేసేటివి ఉన్నాయా దీంట్లో కరివేపాకు వేయాలి ఓకే సో ఉప్పు కారం మిగిలిన మసాలాలు అన్ని పడ్డాయి దాంట్లో అంటే ఉన్నాయి ఇప్పుడు దాంట్లో అన్ని ఉన్నాయి అన్ని యాడ్ అయ్యాయి కాబట్టి ఇంకా చక్కగా ఉడకాలి అవన్నీ కూడా దానికి పట్టాలి అంతేనా అంతే ఓకే సో వ్యూయర్స్ కి లోపు నేను ప్రొసీజర్ చెప్తాను వ్యూయర్స్ సుజాత గారు ప్రిపేర్ చేస్తున్న బెండకాయ చేపల పులుసు తయారీ విధానం ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండ్లీ పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి వేసి అవి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో గ్రేవీ అది చిక్కబడడం కోసం అది వేసి అది కూడా చక్కగా వేగిన తర్వాత దానిలో చేప ముక్కలు వేయాలి చేపల ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు కారం ఉప్పు మన టేస్ట్కి తగినట్టుగా వేసుకుని తర్వాత చింతపండు పులుసు ఆల్రెడీ పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు ఏదైతే ఉందో అది దాంట్లో వేయాలి అయితే పులుసు కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి సో ఇదంతా ఇప్పుడు ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసామో అవన్నీ కూడా చేప ముక్కలకి పట్టేంత వరకు ఒక 1/2 అవర్ పడుతుంది కాబట్టి సో ఆ పులుసు అంతా బాగా మరగనివ్వాలి సో మరుగుతుంది నెక్స్ట్ ఏం అవుతుందో చూద్దాం సో సుజాత గారు నెక్స్ట్ ఏం చేయాలి అరే ఇంకో విషయం అసలు మర్చిపోయాం మనం సో వియర్స్ ఈ చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్నే మర్చిపోయాం కదా బెండకాయ సో బెండకాయని కూడా యాడ్ చేయాలి చేపలు వేయగానే అవి కొంచెం ఉడుకుతూ ఉండగానే బెండకాయలు కూడా యాడ్ చేసి సో ఆ పులుసు అంతా మరిగేలాగా చూడాలి సో మరుగుతుంది నెక్స్ట్ ఏం చేయాలి ఏమైనా యాడ్ చేసే ఉన్నాయా దీంట్లో లేదండి బౌల్లో తీసి అయిపోయినట్టేనా ఓ సూపర్ అసలు ఓకే సో డిష్ అవుట్ చేసేయడమేనా సో అంతా డిష్ అవుట్ చేసేసారా ఒక్క పీస్ కూడా వెరగకుండా చక్కగా వేశారండి నేను చూస్తున్నా ఎక్కడన్నా అంటే మెత్తగా అయిపోతుంది కదా ఫిష్ అంతా ఉడికిపోయి సో ఏమైనా విరిగిపోతుందేమో అని కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు మొత్తానికి మొత్తం అయిపోయినట్టేనా ఏమైనా గార్నిషింగ్ చేస్తారా కొత్తిమీరతో గార్నిష్ ఓకే బెండకాయతో చేపల పులుసు రెడీ అయ్యిందండి టేస్ట్ చూసి ఎట్లా ఉందో చెప్పి తప్పకుండా అండి సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి నోరూరు నుంచే చేపల పులుసు బెండకాయలతో కూడిన చేపల పులుసు నా చేతిలో రెడీగా ఉంది సో ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను స్మెల్ అయితే అదరహో